వై నాట్ 175 అంటున్న అధికార వైసీపీ వరుసగా అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటికే సమన్వయకర్తల ఆరు జాబితాలను రిలీజ్ చేసింది. దాదాపు రెండు వారాల తర్వాత వైసీపీ ఏడో జాబితా విడుదలైంది. కేవలం రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్. ప్రకాశం జిల్లాలో పర్చూరు కందుకూరు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరకు పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవింద యాదవ్లను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారు. ఇక పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపకపోవడంతో ఎడం బాలాజీకి పర్చూరు బాధ్యతల్ని అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఆ సంఖ్యను పెంచి జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్న యోచనలో మంత్రాంగం నడుపుతోన్న వైసీపీ అధిష్టానం 12 స్థానాలకు ఇప్పటికే 10 స్థానాల్లో మార్పులు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లలో కొందరిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం మరికొందరికి స్థానచలనం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొత్త అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ను మార్చిన వైసీపీ అధిష్టానం ఎడం బాలాజీకి బాధ్యతలు అప్పగించింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిని మార్చి నెల్లూరు జిల్లాకు చెందిన కటారి అరవింద యాదవ్కు బీసీ మహిళల కోటాలో అవకాశం కల్పించింది. ఇక జిల్లా సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా కందుకూరు సీటును యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీనికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కూడా కావడంతో అరవింద యాదవ్కు అవకాశం కల్పించింది. ఇన్ఛార్జ్ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జ్లను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో లిస్టులో 8 స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన 5 జాబితాలో 7 స్థానాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. ఆరవ జాబితాలో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటిస్తూ వైసీపీ జాబితాను విడుదల చేసింది. ఇక తాజాగా 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని ప్రకటించారు.